నమస్కారం, ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. వేములవాడ సుమిత్ర శ్రీ వొకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ కేతనం ఎగరవేశారు. ఎల్ఎం అండ్ డిటి డైరీ స్టేట్ మొదటి ర్యాంకర్ గా నిలిచింది విద్యార్థిని ప్రణాళిక. నేడు వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో కళాశాల విద్యార్థులు పాస్ అయిన సందర్భంగా టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఫిజియోథెరపీ కోర్సులో ఇందు అనే విద్యార్థిని 483 మార్కులు సాధించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిందన్నారు. ఎల్ఎం అండ్ డిటి సెకండ్ ఇయర్ విద్యార్థి ప్రవాళిక 979 మార్కులు సాధించిందని స్టేట్ మొదటి స్థానంలో నిలిచినట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ చంద్రశేఖర్, కరస్పాండెంట్ మణి స్వప్న, ప్రిన్సిపల్ పర్లపల్లి రాజు, గోపి గౌడ్, మల్లీశ్వరి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ప్రకటించిన ఫలితాల్లో మా కళాశాల అయినటువంటి విద్యార్థులు స్టేట్ ఫస్ట్ ర్యాంక్లో నిలడం జరిగింది. ఎల్ఎండిటి గ్రూప్లో జి ప్రవళిక 979 మార్కులు మొదటి ర్యాంక్తో స్టేట్ మొదటి ర్యాంక్తో సాధించడం జరిగింది. అదేవిధంగా ఆర్ ఇమబిందు ఫిజియోథెరపీ దానిలో 483 మార్కులతో ఈ స్టేట్ థర్డ్ ర్యాంక్లో సాధించడం జరిగింది. ఈ విద్యార్థిని విద్యార్థులకు మేము కళాశాల తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరి యొక్క విద్యార్థిని అధ్యాపక బృందంతో ఈ యొక్క విద్యార్థులకు స్టేట్ మార్క్ తీసుకురావడంతో ఎంతో ఆనందంగా ఉంది. ఈ మేము ఒకే నినాదంతో ముందుకెళ్తున్నాము, విద్య ఉపాధి అనే నినాదంతో ముందుకెళ్తూ ఉన్నాం. ఈ యొక్క థ్యాంక్ యూ. ఈరోజు విడుదల చేసిన ఈ ఫలితాలలో నా యొక్క ఈ సుమిత్రశ్రీ కళాశాల యొక్క విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. ఇందులోనైనా నా పిల్లలు ముందంజలో ఉంటారు. అందులో స్టేట్ మొదటి ర్యాంకు గంట ప్రవళిక ఎల్ఎండిటి డైరీలో, నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ గ్రూప్కి సంబంధించిన ఫిజియోథెరపీలో స్టేట్ థర్డ్ ర్యాంకులో హిందూ ఆరు హిందూ తేవడం జరిగింది. ఈ యొక్క ఫలితాలలో నా యొక్క పిల్లలు ప్రభంజన సృష్టిస్తూ విజయకేతనం ఎగరవేశారు. దీనికి నాకు ఎంతో ఆనందంగా. కోనరావుపేట మండలం సుద్దాల గ్రామం మాల సామాజిక వర్గం ఆధ్వర్యంలో అంబేద్కర్ సంఘం ఎన్నికలు నిర్వహించారు. గ్రామానికి చెందిన ఎర్రవెల్లి దాసు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా ఎగదండి మహిపాల్, కార్యదర్శి టేకుమల్ల మురళీ ప్రసాద్, కార్యవర్గ సభ్యులుగా ఎర్రవెల్లి శంకర్, ఎగదండి లక్ష్మణ్, ఎర్రవెల్లి రాజు, ఎర్రవెల్లి ప్రసాద్, ఎర్రవెల్లి నర్సయ్య, ఎర్రవెల్లి లక్ష్మయ్య, ఎర్రవెల్లి తిరుపతి ఎన్నికయ్యారు. వీరి ఎన్నికకు సహకరించిన కుల సంఘం సభ్యులకు పాలకవర్గం కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరికి అన్ని వేళలా సహకారం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల అంటే ప్రభుత్వానిదే కాదు, మాది మా ఊరిది అనే భావనతో పూర్వ విద్యార్థులు పాఠశాలకు బోరు మోటార్ అందించడం అభినందనీయమని అన్నారు జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్. ఈరోజు కోనరావుపేట మండల కేంద్రంలోని పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1998-99 బ్యాచ్ పూర్వ విద్యార్థులంతా కలిసి పాఠశాలకు అవసరమైన బోరు మోటార్ను అధికారులు ప్రజాప్రతినిధుల సమక్షంలో అందించారు. 1998-99 విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు ఈరోజు ఈ పాఠశాల యొక్క రుణం తీర్చుకోవడంలో భాగంగా మరి ఒక బోర్ మోటార్ను వాళ్ళు పాఠశాలకి డొనేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ తరఫున వారి స్టూడెంట్స్ అందరికి కూడా ఎక్స్ స్టూడెంట్స్ అందరికి కూడా నేను శుభాభివందనాలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల అంటే ప్రభుత్వం అనేది కాదు, మా ఊరిది మాకు చెందిందనే భావనతో మరి పాఠశాలలో చదువుకున్నటువంటి రుణాన్ని తీర్చుకోవడాని కోసం వాళ్ళు ఈ సందర్భంగా బోర్ మోటార్ను పాఠశాలకు ఇవ్వడం అనేది చాలా అభినందనీయమైనటువంటి విషయం. ఈ స్ఫూర్తినే కొనసాగిస్తూ భవిష్యత్తులో పాఠశాలకు కావాల్సినటువంటి ఇంకా కనీస వసతులు ఏమున్నా మరి మనకు మన ఊరు మనబడి కింద దాతలకు సంబంధించి ఒక ఫండ్ కూడా ఏర్పాటు ఫండ్కు సంబంధించి ఒక అకౌంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆసక్తి కలిగినటువంటి పూర్వ విద్యార్థులు ఎవరైనా ఈ దీంతో నిధులు సమకూర్చేలా చూస్తే పాఠశాల అభివృద్ధికి అవి తోడ్పడతాయి. కాబట్టి ఈ స్ఫూర్తిని మిగతా విద్యార్థులు మిగతా బ్యాచ్లకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరూ కొనసాగిస్తూ మరి పాఠశాల అభివృద్ధి దిశగా మరి వాళ్ళు యాక్టివిటీస్ చేపట్టాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.
పాఠశాలలో ఇంతకుముందు చదివినటువంటి విద్యార్థులు 98 99 విద్యార్థులు పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఈ పాఠశాలకు అత్యవసరంగా ఉన్నటువంటి బోర్ మోటార్ను విరాళంగా ఇచ్చి మా పాఠశాలకు ఎంతో సహకరించడం జరిగింది. మరి ఉన్న ఊరు కన్న తల్లి ఇది మర్చిపోలేని మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి పాఠశాలకు అవసరమైనటువంటి వసతులు కల్పించడంలో వారు ముందుండి సహాయ సహకారాలు అందించినందుకు పాఠశాల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఇక ముందు కూడా వారి యొక్క సేవలు మాకు అవసరమని భావిస్తూ ఇంకా ఇదే స్ఫూర్తితో గ్రామంలోని పెద్దలందరూ కూడా పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ మండల కేంద్రంలో ZPHS ఉన్నత పాఠశాలలో దాదాపు 1998 99 బ్యాచ్కి చెందినటువంటి పూర్వ విద్యార్థులు ఈరోజు స్కూల్కి అత్యవసరంగా ఉన్నటువంటి బోర్ మోటార్ని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల కోసం వితరణ చేయడం జరిగింది. అందుకు వాళ్ళకు ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మన ఊరు మన బడి ద్వారా ఎన్నో ఇప్పుడు ఇటువంటి స్కూళ్లను పునరుద్ధరించుకోవాలని చెప్పి ప్రభుత్వము మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చింది. అయితే అదేవిధంగా మా వంతుగా ఈ కోనపేటలో ఉన్నటువంటి ఈ ZPHS ఉన్నత పాఠశాలలో కిచెన్ షెడ్లను దాదాపు 8,70,000 రూపాయలతో కిచెన్ షెడ్లను నిర్మించడం జరిగింది. మన కోనరోపేట మండల కేంద్రంలోని హై స్కూల్లో 98 99 బ్యాచ్ వాళ్ళు ఉన్న ఈ మధ్యలోనే పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకొని వాళ్ళు సంతోషంగా మన ఊరిని మన బడిని అన్నిటిని చూసుకొని వారు ఒకటి మోటారు మనకు అత్యవసరము ఒక మోటారు ఉండే ఈ మధ్యలోనే ఆ బోర్ మోటార్ గారిపోయింది. పిల్లలకు వాటర్లో వాటర్ చాలా ఇబ్బంది అవుతుంది. ఈసార్లు వాళ్ళను మాకు ఒకటి మోటార్ కావాలని సూచించగానే వాళ్ళు వాళ్ళ విషయాలు ఉపయోగించుకొని వాళ్ళ ఒక మోటార్ను గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. వేములవాడ బీజేపీ ఓబీసీ మోర్చా పట్టణాధ్యక్షుడిగా నామల శేఖర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణతో కలిసి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ నియామక పత్రాన్ని నామల శేఖర్కు అందజేశారు. అనంతరం ఓబీసీ నూతన పట్టణాధ్యక్షుడు నామల శేఖర్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని అన్నారు. బీజేపీ పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఓబీసీ పట్టణాధ్యక్షునిగా నన్ను నియమించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతాప రామకృష్ణ గారికి ప్లస్ మన నంద్యాలపు వెంకన్న గారు జిల్లా అధ్యక్షులు ఓబీసీ పట్టణ అధ్యక్షులు సంతోష్ బాబు అన్న గారికి నా నియామకానికి సహకరించిన ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలానే ఎప్పుడు ముందుండి బీజేపీ పార్టీ పక్షాన అహర్నిశలు పనిచేస్తానని మనవి చేసుకున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తిప్పాపూర్ ఆర్టీసీ బస్టాండ్లో అడ్వాన్స్ టికెట్ బుకింగ్ తో పాటు బస్ పాస్ కౌంటర్ ను మున్సిపల్ చైర్పర్సన్ మాధవితో కలిసి డిపో మేనేజర్ భీమిరెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతాలకైనా ఇక్కడి నుండి టికెట్ అడ్వాన్స్ బుక్ చేసుకోవచ్చని, ముఖ్యంగా రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు అడ్వాన్స్ బుకింగ్ కౌంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ శంకర్, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. సమస్త వేములవాడ పట్టణ ప్రజానీకానికి శుభవార్త. నా పేరు భీమిరెడ్డి, నేను వేములవాడ డిపో మేనేజర్ని. ఈరోజు మన మున్సిపల్ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో మనము నూతనంగా మన బస్టాండ్ నుండి, వేములవాడ బస్టాండ్ నుండి అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యము మరియు అలాగే డిజిటల్ పేమెంట్స్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది మేడం గారి ఆధ్వర్యంలో. సో ఇది ఒక గొప్ప శుభవార్త వేములవాడ పట్టణ ప్రజానీకానికి, అలాగే మరియు వేములవాడ టెంపుల్కి, రాజన్న టెంపుల్కి వచ్చే భక్తులకు కూడా ఇది ఒక మంచి శుభవార్త. ఎందుకంటే వాళ్ళు హడావిడిగా వాళ్ళ యొక్క జర్నీ చేయకుండా అడ్వాన్స్గా ప్లాన్ చేసుకోవడానికి వాళ్ళకు మనం అడ్వాన్స్ రిజర్వేషన్ సదుపాయం కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ నుంచి వేములవాడ పట్టణ ప్రజానీకానికి తిరుపతి మరియు హైదరాబాద్లకు రెగ్యులర్ సర్వీసెస్ ఉన్నాయి మన దగ్గర నుంచి. కాబట్టి వాళ్ళు ఈ సర్వీసెస్ని రిజర్వేషన్ ముందుగానే ముందస్తుగా రిజర్వేషన్ వారం 30 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకోవచ్చు మన దగ్గర. అలాగే స్టేట్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా మన బస్టాండ్ కౌంటర్ నుండి
రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి సౌజన్యంతో మన వెంబలవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్లో డిపో మేనేజర్ గారు భీమరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ బస్టాండ్లోని ఆన్లైన్ బుకింగ్ కేంద్రాన్ని ఈరోజు మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరి ఏంటంటే ముఖ్యంగా మారుతున్న టెక్నాలజీ మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలని చెప్పేసి అంటే ఎక్కడికైనా ప్రయాణికులు వెళ్ళాలనుకుంటే మరి ఆన్లైన్ బుకింగ్ కోసం 30 రోజుల ముందే ఇక్కడ బుకింగ్ చేసుకుంటే మరి ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ఏ ప్రాంతానికైనా వెళ్ళేటువంటి సౌకర్యం హైదరాబాద్ కావచ్చు తిరుపతి కావచ్చు ఇతర ప్రాంతాలకు వెళ్ళే సౌజన్యాన్ని ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్ప విషయం. మరి సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర సంస్థ వారికి ఈ సందర్భంగా ప్రయాణికులందరి సందర్భంగా వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఆర్టీసీ చైర్మన్ అయినటువంటి మన సిబి సజ్జనార్ గారు కూడా మరి ఆర్టీసీ సేవల కోసం కూడా వారు కూడా నిమిత్తంగా మరి ఈరోజు చూసుకున్నట్టయితే మరి ఆన్లైన్ పేమెంట్ ఈ బుకింగ్ కోసం ఆన్లైన్ పేమెంట్ గూగుల్ పే కావచ్చు ఫోన్పే కావచ్చు ఇతరితర పేమెంట్లు మరి ఆన్లైన్ ద్వారానే ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడం కోసం ఒక నిమిత్తమైన దాన్ని తీసుకొని ఈరోజు మనం ప్రారంభం చేసుకోవడం ఈ విధంగా మరి వెంలవాడ పట్టణంలోని ఇంతకుముందు వెళ్ళలేని సదుపాయం మరి ఈరోజు మనం ప్రారంభం చేసుకొని మరి ప్రయాణికులు కూడా మరి ఏంటంటే మరి ఈ కాలంలో మరి ఈ బుకింగ్ వల్ల మరి అనుకున్న సమయానికి అనుగుణ ప్రాంతాన్ని చేరుకొని సమయాన్ని సేవ్ చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజు వెలువడిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలలో 500 మార్కులకు గాను 491 మార్కులతో స్టేట్ రెండవ ర్యాంక్ సాధించిన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కేంద్రానికి చెందిన పట్నం ప్రసాద్ శ్రీలత కుమార్తె పట్నం సుమేధకు బోయినపల్లి ఎంపీ పర్లపల్లి వేణుగోపాల్ శుభాకాంక్షలు తెలిపి సాల్వాతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సంబ బుచ్చమ్మ నాయకులు నిమ్మ శ్రీనివాసరెడ్డి ఏమిరెడ్డి మల్లారెడ్డి మల్లాపూర్ సర్పంచ్ ఇల్లందుల శంకరయ్య సంబ లక్ష్మీరాజన్ గుండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం నేడు జమ అయిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి పంట పెట్టుబడి సాయం రైతుల ఖాతాలో జమ చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ రైతుల పక్షాన సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ ఉమాకొండయ్య, మండల రైతు బంధు సమితి కన్వీనర్ లక్షిరెడ్డి, సెస్ డైరెక్టర్ మేడుదల మల్లేశం, ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, వైస్ చైర్మన్ చిక్కాల సుధాకర్ రావు, సర్పంచ్ చిందం రమేష్, ఎంపీటీసీ సంబ బుచ్చమ్మ, ఏఎంసీ డైరెక్టర్ అంజయ్య, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఆయన
ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఈరోజు ఎకరనార రెండు ఎకరాలున్న లోపు రైతు బంధు వారి వారి అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ జమ చేసినట్టు మెసేజ్ కూడా వచ్చినాయి మాకు. మరి వారికి ముఖ్యమంత్రి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారికి మా జడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, సెస్ డైరెక్టర్ గారు, డైరెక్టర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు అందరూ, వివిధ అనుబంధ సంస్థల డైరెక్టర్లు అందరం కలిసి మరి మండల్ హెడ్ క్వార్టర్లో గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. వారికి మా యొక్క పేరు పేరున మా బోయినపల్లి మండలం తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి అదేవిధంగా ఎప్పుడు రైతు బాంధవుడు కాబట్టి రైతుల కొరకు ఆరు లీటర్లు కృషి చేసి మరి ఇవాళ 5,000 ఎకరం కౌలున్న భూమి ఇవాళ 20,000 వేయిందంటే కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ చేయబట్టే మరి భూముల విలువ పెరుగుతుంది, మరి కౌలు విలువ పెరుగుతుంది. ప్రతి రైతుకు ఇవాళ ఒక రైతు కౌలుకి ఇచ్చుకుంటుండంటే 10,000 రూపాయలు కౌలు వస్తుంది, 10,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇస్తుంది. 20,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారిది. అందుకోసం వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో గౌరవనీయులైన శ్రీ తెలంగాణ రాష్ట్రం చంద్రశేఖరరావు గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 7,655 కోట్లు రైతుల ఖాతాలో జమ అవుతున్న సందర్భంగా ఈ ప్రోగ్రాం చేయడం జరిగినది. వారికి మా బోయినపల్లి మండల ప్రజల తరఫున, రైతుల తరఫున, అందరి తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఈరోజు చుప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలం బోయినపల్లి సెక్టార్లో రాష్ట్ర అధినేత గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. గౌరవనీయులైన ప్రజాప్రతినిధులతోని, రైతులతోని, టీఆర్ఎస్ సైనికులతోని అందరితోని కలిసి పాలాభిషేకం చేసి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. గత 4 సంవత్సరాలుగా ఈ రైతు బంధు పథకాన్ని దిగ్విజయంగా కొనసాగడం జరుగుతుంది. ఈ విధంగా 4 సంవత్సరాల నుంచి రైతుల పట్ల కరోనా కష్టకాలంలోనూ కేంద్రం చేస్తున్నటువంటి అడ్డంకులకు అన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వము సహించుకుని ముందుకు వెళ్తూ ప్రజా సంక్షేమం కోసమని ఈ సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది, వారికి అందించడం జరుగుతుంది. అలాగే మొత్తము జిల్లా వ్యాప్తంగా 6,95,681 మొత్తం రైతు బాంధవులకు 664.58 కోట్లను కేటాయించడం జరిగింది. ఈ విధంగా రైతులు కూడా దీన్ని సద్వినియోగపరచుకుని నాణ్యమైన విత్తనాలను, ఎరువులను చేసుకుంటూ డిమాండ్ ఉన్న పంటలను, లాభాలను పొందాలని కోరడం జరుగుతుంది. ఈరోజు రైతు బంధు విడుదల చేసిన సందర్భంగా మన గౌరవనీయులు, మాన్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన గౌరవనీయులు మరి రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టేయండి. మరి ప్రపంచంలోనే దాదాపుగా ఇట్లాంటి ఈ యొక్క సంక్షేమ పథకం ఎక్కడ లేదు. మరి మన ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ సాధించుకున్న తర్వాత రైతే రాజును చేయాలన్న సంకల్పంతో, రైతు అప్పుల పాలు కావద్దనే ఉద్దేశంతో రైతుకు పెట్టుబడి సాయం కింద ఈ పథకం ప్రవేశపెట్టి ప్రతి ఒక్క రైతును ఆదుకోవడం జరిగింది. అలాగే రైతుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 24 గంటల నీరు, అలాగే కరెంటు కూడా ఉచితంగా సప్లై చేస్తూ మరి రైతును రాజేయాలని సంకల్పం ఏదైతే వారి యొక్క సంకల్పం ఉందో దానికి అనుకూలంగా మన బోయినపల్లి మండల ప్రజల పక్షాన, రైతుల పక్షాన వారు వెన్నంటే ఉంటి మరి మన మండలంలోని రైతులందరూ సుఖ సంతానాలతో ఉండాలని
వారి పిల్లలను వారి కుటుంబ సభ్యులను అందరినీ మంచిగా ఉంచుకొని అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఈ వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.